హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మాదాపూర్ రోడ్డు. ఎప్పుడు రద్దీగా ఉంటుంది, పబ్లిక్తో జనసందోహంతో ఎప్పుడు కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ రోడ్డు విశాలం తక్కువగా ఉంది కాబట్టి ఈ యొక్క పబ్లిక్ అనేవాళ్ళు ఇలా తరచూ ప్రయాణం చేస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ వాయు కాలుష్యం అనేది ఎక్కువగా ఉంది. వెహికల్స్, కార్లు, అనేక రకాలైనటువంటి వెహికల్స్ మొత్తం తిరగటం వల్ల మంచి అంటే ఈ మాదాపూర్ మొత్తం పొల్యూటెడ్గా తయారైంది. వాయు కాలుష్యం అనేది ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, వాళ్ళ యొక్క పనుల నిమిత్తం పరుగు తీస్తూనే ఉంటారు. ఎందుకంటే అలా రద్దీగా ఉన్నటువంటి ప్రదేశాల్లో హైదరాబాద్లో ప్రముఖ పాత్ర వహించేది మాదాపూర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ సన్న చిన్న రకాల చిరు వ్యాపారస్తులు కావచ్చు, తర్వాత మరి పెద్ద పెద్ద వ్యాపారస్తులు కావచ్చు, అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి మాదాపూర్లో. కాబట్టి ఇక్కడ కంపెనీస్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పబ్లిక్ అనేవాళ్ళు రద్దీగా ఉండటానికి అవకాశం ఉంది. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్, తర్వాత ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ రద్దీ ఉంది, ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఈ ట్రాఫిక్లో ఏమవుతుందంటే స్పీడ్గా ప్రయాణం చేసినప్పుడు మరి చూడకుండా ఉంటే ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ప్రయాణించాలని కోరుతాం.